గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంచనపై గర్జన పేరుతో జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలిపారు. కోర్టుకు హాజరవుతూ ప్రజలను మోసం చేస్తుంది జగనేనని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కువ పెన్షన్లు ఇచ్చి ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టింది ఒక్క చంద్రబాబు నాయుడేనని రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. బీసీలకు ఎక్కువగా న్యాయం చేస్తుంది కూడా టీడీపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ మోడీ ప్రభుత్వానికి అనుకూలమని చెప్పారు ప్రత్తిపాటి పుల్లారావు. బీజేపీతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం మీ చేతిలో ఉంది. ఈరోజు కేంద్రం వైకాపా చేతిలో ఉంది. ఇక్కడ అవినీతి అవినీతి అని మాట్లాడుతూ ఉన్నారు. విచారణ వేయండి. మీ చేతిలో అన్నీ ఉన్నాయి కదా. దేని మీదైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ డిపార్ట్మెంట్ మీదైనా మీకు అవినీతి జరిగింది అంటే మీరు కేంద్రంతో బీజేపీతో మోడీతో లాలూచి పడ్డారు కాబట్టి దేని మీదైనా మీకు విచారణ చేయించుకునేటువంటి కుట్ర రాజకీయాలు మీరు చేయొచ్చు, చేయండి. ఇంకెందుకు రోజు అవినీతి అవినీతి, అభివృద్ధి జరిగితే అవినీతి అంటారు, అభివృద్ధి జరగకపోతేనే ఏమీ చేయలేదు చంద్రబాబు అంటే. మోసం చేయాలన్నా, దగా చేయాలన్నా, వంచన చేయాలన్నా 5 కోట్ల మంది ప్రజలు మీకు తప్ప అది ఎవరికి సాధ్యం కాదు. చంద్రబాబు గారి కష్టమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. చంద్రబాబు గారి కష్టమే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి. ఏ గ్రామం వెళ్ళినా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది అభివృద్ధి. ఏ గ్రామాన్ని వెళ్ళండి, 10 కోట్ల నుంచి 50 కోట్లు ఒక్కొక్క గ్రామానికి అభివృద్ధి జరిగింది. సిగ్గుపడాలి మీరు జరిగిన అభివృద్ధిని చూస్తే. మీ వంచన దీక్ష చూస్తే ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. మీ వంచన వ్యతిరేక దీక్షను చూసి ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. కనుక ఈరోజు విభజన హామీలు టీడీపీ అమలు చేయమని టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే మీరు మోడీని కాపు కాస్తూ ఉన్నారు. పార్లమెంటుకు రాజీనామా చేసి మోడీకి సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిలదీయలేక మీరు కేసుల నుంచి బయటపడలేక మోడీని ఎక్కడ నిలదీయాల్సి వస్తుందో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందో, ఎక్కడ కేసుల్లో నుంచి అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వంచినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకుడు. పోరాడాల్సిన పార్లమెంట్లో పోరాడకుండా రాజీనామాల పేరుతో త్యాగాలు చేశామని చెప్పుకునేటువంటి వాడు రాష్ట్రాన్ని వంచారు. అదేవిధంగా ఈ రోజున ఉక్కు ఫ్యాక్టరీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశం పార్టీ సీఎం రమేష్ పార్లమెంటు సభ్యుడు ఆమరణ దీక్ష చేస్తే కనీసం కేంద్రాన్ని నిలదీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వైకాపా. సొంత జిల్లాకు న్యాయం చేసేటువంటి దాంట్లో కూడా సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచడం కాదు. జైల్లో ఉంటే చెల్లి యాత్ర చేస్తే చెల్లికి సీట్ ఇవ్వడం కూడా లేకుండా వంచారు. ఈ విధంగా వంచేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, ఆ పార్టీ